అందరికీ నమస్కారం. నా పేరు జీలకర్ర శ్రీకాంత్. నేను గత 5 సంవత్సరాలుగా అన్నపూర్ణ అక్షయ పాత్ర నమూనాల్లో వ్యవసాయం చేయుచున్నాను. నాకు 50 సెంట్ల భూమి ఉంది. నేను ఇంతకుముందు చాలా రకాలైన రసాయనిక ఎరువులను ఉపయోగించి వ్యవసాయం చేసేవాడిని. దీనివల్ల నాకు ఖర్చు ఎక్కువ అయ్యేది, దిగుబడి కూడా చాలా తక్కువ వచ్చేది. దీనివలన అప్పుల భారం ఎక్కువయ్యి తర్వాత ఏమొచ్చి మా ఇంటి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండేది కాదు. ఇలా ఉంటున్న నన్ను సిఆర్పి అయినటువంటి వారు వచ్చి జట్టు ట్రస్ట్కి వెళ్ళండి, వెళ్తే అక్కడ సేంద్రియ పద్ధతిలో ఎలా పెట్టుబడి లేకుండా వ్యవసాయం చెయ్యాలో చెప్తారు అని మాకు పంపించారు. అలా అని జట్టు ట్రస్ట్ స్థాపకుడు అయినటువంటి పార్నాడ్ మాస్టర్ని కలిశాను. ఆయన నన్ను అన్నపూర్ణ అక్షయ పాత్ర నమూనాను గురించి వివరించి ఒక పుస్తకం కూడా ఇచ్చారు. ఇంకా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాలుగా అన్నపూర్ణ అక్షయ పాత్ర నమూనాలో వ్యవసాయం చేస్తున్నాను. ఈ అన్నపూర్ణ అక్షయ పాత్ర నమూనాలో నాకు ఉన్న 50 సెంట్ల భూమిని ముందుగా మెత్తగా దున్నుకున్నాను. తర్వాత గట్ల చుట్టూ కందకాలు తవ్వుకున్నాను. ఇలా కందకాలు తీసుకోవడం వలన నీటి కోతకు గురైనటువంటి సారవంతమైన మట్టిని బయటకు కొట్టుకుపోకుండా కందకాలు నిలువరిస్తాయి. కొత్త మట్టి పరుపులను 7 అడుగుల వెడల్పుతో తూర్పు పడమర దిశల వైపుగా వేసుకున్నాము. పరుపులపై పెంటగత్తము ఒండ్రు మట్టిని కలిపి 6 అంగుళాల మందంలో మట్టి పరుపులపై వేసుకున్నాను. వేసుకోవడం వలన తేమ ఎక్కువగా నిల్వ ఉంటుంది. మొక్కల వేర్లు లోతుగా విస్తరించి పోషకాలను అందిస్తాయి. ఒక్కో మట్టి పరుపులో 1 లేదా 2 పంటలను వేసుకున్నాను. తర్వాత తల్లి కాలువలను తీసుకున్నాను. మట్టి పరుపులను ఆనుకొని 2 అడుగుల వెడల్పు, 1 అడుగు లోతు వి ఆకారంలో తీసుకున్నాను. ఇలా చేయడం వలన భూసారం కొట్టుకుపోకుండా రక్షిస్తుంది. గర్భజలాలు పెంచుతాయి. కూరగాయల పంటకు నష్టం రాకుండా నివారిస్తుంది. పంటలు విత్తుకోవడానికి కోసుకోవడానికి వీలుగా ఉంటుంది. నేను ఒకప్పుడు రసాయనిక ఎరువులు వాడి 1 ఎకరా భూమికి 15,000 రూపాయలు ఖర్చు అయింది. నా 1 ఎకరా భూమికి రసాయనిక ఎరువులు వాడి వ్యవసాయం చేయడం వలన 15,000 రూపాయలు ఖర్చు అయింది. నాకు సంవత్సరానికి 22,000 రూపాయలు దిగుబడి వచ్చింది. ఇలా పెట్టుబడి లేని అన్నపూర్ణ అక్షయ పాత్ర నమూనా ద్వారా వ్యవసాయం చేయడం ద్వారా 4,000 రూపాయలు కూలీలు ఖర్చు మాత్రమే అయ్యేది. ఇలా రసాయనిక ఎరువులు వాడకుండా పండించిన వంటి కూరగాయలకు పండ్లకు మార్కెట్లో మంచి రేటు వచ్చింది. ఇలా చేయడం ద్వారా సంవత్సరానికి 25,000 రూపాయల వరకు ఆదాయం వచ్చింది. ఇలా అన్నపూర్ణ అక్షయ పాత్ర నమూనాలో వ్యవసాయం చేయడం ద్వారా ఇంతకుముందు రసాయనిక ఎరువులు వాడి వ్యవసాయం చేయడం ద్వారా చేసిన అప్పులన్నీ తీర్చడమే కాకుండా ఒక సొంత ఇల్లు కట్టుకున్నాను. నా కుటుంబం ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. సొంతంగా ఆవులు కూడా కొనుక్కున్నాము. దీని ద్వారా మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. మేము అన్నపూర్ణ మోడల్లో వేసుకున్నటువంటి పలసాయాలు, మామిడి 1 వరుస, జామ 1 వరుస, సపోటా 1 వరుస, దానిమ్మ 1 వరుస, ఇలా పంటలు వేసుకున్నాం. కూరగాయల్లో వంగ 1 వరుస, టమాటా 1 వరుస, మిర్చి 1 వరుస, ఇలా తోటకూర, అలాగా చాలా రకాలైన పంటలు వేసుకున్నాం. నాకు సహాయ సహకారాలు సూచనలు ఇచ్చి ముందుకు నడిపించిన జట్టు ట్రస్టుకు మరియు వ్యవసాయ అధికారులకు నా యొక్క ధన్యవాదాలు.